ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆయుర్వేదంలో ఉసిరి ఆరోగ్య ప్రధాయని అయిన ఔషధాల్లో అత్యంత శ్రేష్టమైనది. ఆయుర్వేదంలో వాడే త్రిఫలాచూర్ణంలో ఉసిరికే అధిక ప్రాధాన్యత ఉన్నది. మిగతా రెండు తానికాయ, కరక్కాయ. సంస్కృతంలో ఉసిరిని అమలకం, అమలకి, ఆమలకి, ధాత్రీఫలం, అమృతఫలం, శ్రీఫలి, పంచరస, వయస్య, రోచని మొదలైన పర్యాయ పదాలు కనబడతాయి. ప్రతి పేరుకు దాన్ని అనుసరించి అర్థాలుంటాయి. కరతలామలకం అనేది ఒక పలుకుబడి, అంటే అరచేతిలో ఆమలకం. అరచేతిలో ఆమలకం అంటే ఉసిరి అన్నట్టే కదా. ఉసిరి అరచేతిలో ఉంటే ఇక అన్నీ ఉన్నట్టే లెక్క. అన్ని విద్యలు కరతలామలకాలు అంటారు కదా. ఆరోగ్యం సిద్ధించినట్లు కూడా భావించవచ్చు. అడవిలోని ఉసిరి సముద్రంలోని ఉప్పు కలిసినట్లు వివాహ బంధం ముడిపడుతుంది అంటారు. ఉసిరి అమృత లేదా అమృత ఫలం, మృత్యువును దూరం చేస్తుంది. వయస్య అంటే వయస్సును తగ్గిస్తుంది, వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వకుండా కాపాడుతుంది అని చరక సంహిత వలన తెలుస్తున్నది. వృద్ధుడైన చవన మహర్షిని యవ్వనవంతునిగా తయారు చేయడానికి అశ్వినీ దేవతలు తయారు చేసిన చవనప్రాశ లేహ్యం ఉసిరితోనే అనే విషయం గమనించాలి. ప్రాశమంటే తినేది, తినబడేది. అన్నప్రాశన చేసుకుంటాం కదా. చవనుడు అతని భార్య సుకన్య కోసం తయారు చేయబడిన చవనప్రాశం ఈనాడు కూడా ఉన్నది. ఆయుర్వేద మందుల దుకాణాల్లో సులభంగానే దొరుకుతుంది ఈ చవనప్రాశం. ఉసిరిలో విటమిన్ సి బాగా ఉంటుంది కనుక అది తిన్నందువలన జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ అది ఉన్న జలుబును తగ్గిస్తుందని తెలుసుకోవాలి. షడ్రసాలలో ఒక్క లవణం తప్ప మిగతా 5 రసాలు ఉసిరిలో ఉన్నాయి. అంటే మధురం, తీపి, ఆమ్లం, పులుపు, తిక్త, చేదు, కటు, కారం, కషాయం, వగరు. అంటే తీపి, పులుపు, చేదు, కారం, వగరు అనే 5 రుచులు ఉసిరిలో ఉన్నాయి. ఉసిరి చెట్టులోని వేరు మొదలుకొని చిగురు, కాయ వరకు అన్నీ ఔషధాలే. ఉసిరి అత్యంత శ్రేష్టమైన రసాయనమని ఆయుర్వేదం ఉల్లేఖిస్తున్నది. రసాయనమంటే శరీరంలోని సప్తధాతువులకు పుష్టిని కలిగించి ఓజస్సును వృద్ధి చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందించడం అన్నమాట. ఇది ఉసిరి వలన సాధ్యమవుతుంది కనుక ఉసిరి సర్వరోగ నివారిణి లేదా సర్వదోష నివారిణి అనాలి. రావి, మర్రి, మేడి, దీన్ని ఔదుంబర అని కూడా అంటారు, వృక్షాల వలనే ఉసిరి చెట్టు కూడా దేవతా వృక్షమే. ఇది పూజలందుకుంటుంది కనుక. సంవత్సరంలో ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలనుకుంటారు భారతీయులు. అందుకే కార్తీక మాసంలో వనభోజనం చేసేవారు ఉసిరి చెట్ల కిందనే భోజనాలు చేస్తారు. ఇటువంటి వనాలను అటవీశాఖ వారు ప్రత్యేకంగా పెంచి ఉసిరి వనంలో భోజనాలు చేయడానికి అనువుగా నీటి సౌకర్యం కూడా కలిగిస్తున్నారు. కార్తీక మాసంలో తులసికోట ముందు ఉసిరికాయల మీద దీపాలు వెలిగిస్తారు. ఉసిరికాయలతో ఉన్న కొమ్మనొకదాన్ని తులసికోటలో ఉంచి పూజ చేస్తారు. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని విష్ణుపురాణం వలన తెలుస్తున్నది. ఆదిలాబాదులో కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేస్తారు. తులసికోటలో ఉసిరి కొమ్మ నుంచి పందిరి వేసి శాస్త్రీయంగా పెళ్లి చేస్తారు. అనగా తులసి లక్ష్మీస్వరూపమని, ఉసిరి విష్ణుస్వరూపమని భావిస్తారన్నమాట. ఈ చక్కని సంప్రదాయం ఆదిలాబాద్ చుట్టుపక్కల మాత్రమే కనిపిస్తుంది. మూలతః ఇది మహారాష్ట్ర సంప్రదాయం. కార్తీక మాసం శివునికి ప్రియమైనది కనుక శివపూజల్లోనూ ఉసిరి ప్రధాన పాత్ర వహిస్తుంది. కార్తీక మాసంలో శివకేశవులు ఉసిరి చెట్టు కిందనే కలిసినారని నమ్ముతారు. కనుక శివకేశవుల పూజ ఉసిరి చెట్టు కింద చేయడం ఆనవాయితీగా మారింది. శైవ వైష్ణవ అభేదాన్ని తెలుపుతున్నది ఈ సంప్రదాయం. ఇది కూడా మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్కు చేరుకున్న సంప్రదాయమే. మరాఠీలో హరిహర్ భేట్ అనేది ఈ పూజకు
మూలం. ఉసిరిలో 2-3 రకాలు కనబడతాయి. మామూలుగా మనం చూసే ఉసిరికాయ చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్ ఉసిరి చిన్న సైజు నిమ్మకాయంత ఉంటున్నది. నారింజ పండంత ఉసిరి కూడా ఉంటుంది. అది రాచ ఉసిరి. వెడల్పుగా పచ్చాలు పచ్చాలుగా ఉండే ఉసిరి వరంగల్ వైపు కనబడుతుంది. ఈ ఉసిరికాయలు గుంపులు గుంపులుగా చెట్టు కాండానికి అతుక్కొని మేడి పండ్ల వలె కాస్తాయి. ఇవి కూడా పచ్చడికి పనికి వస్తాయి, కానీ ఇందులో పులుపు వగరు శాతం కొంత తక్కువగా ఉంటుంది. అయితే ఉసిరి చెట్టుకొక చిట్టి తమ్ముడున్నాడు. అతన్ని నీల ఉసిరి అంటారు. ఈ చెట్టు నీలకు 4 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. ఇది చిన్నగా ఉంటుంది కనుక దీన్ని మొక్క అనాలి. ఈ మొక్కలోని అన్ని భాగాలు వైద్యంలో పనికి వస్తాయి. ముఖ్యంగా పచ్చకామెర్లకు రామబాణం వంటి మందు అని ఇక్కడి పెద్దలంటారు. అంతేగాక స్త్రీల సంబంధించిన వ్యాధులకు ఈ మొక్క ప్రశస్తమైన మందుగా పనికి వస్తుంది అంటారు. దీని కాయలు గుత్తులు గుత్తులుగా చిన్నగా ఉంటాయి. ఐరోపా పశ్చిమ దేశాల్లో మన ఉసిరిని పోలిన కాయలుంటాయి. వాటిని గూస్ బెర్రీలు అంటారు. ఇవి ఆకుపచ్చగానే కాకుండా ఎరుపు, ఊదా, పసుపు, తెలుపు రంగుల్లో కూడా ఉంటాయి. మన ఉసిరిని పోలి ఉంటాయి గనక వారు మన ఉసిరిని ఇండియన్ గూస్బెర్రీలు అంటారు. ఇటువంటి గూస్బెర్రీ చెట్లు ఉత్తర భారతదేశంలోనూ హిమాలయ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. మన ఉసిరి వలనే వీటితో కూడా పచ్చళ్ళు, మురబ్బాలు, జామ్లు తయారు చేస్తారు. అయితే ఇందులో విటమిన్ సి చాలా తక్కువ మోతాదులో ఉంటుందట. మన వాళ్ళైతే ఉసిరిగాయ పచ్చడిని రకరకాలుగా చేసుకోవడమేగాక ఉసిరిగాయ పులిహోర కూడా చేసుకుంటారు. ఉసిరిగాయ పచ్చడి రాత్రిపూట తినకూడదనే నమ్మకం ఒకటి ఉన్నది. దానికేదైనా ఆయుర్వేద వైద్యపరమైన కారణం ఉండవచ్చు. కానీ రాత్రిపూట ఉసిరి అనే పేరును ఉచ్చరించకూడదు అనడం మాత్రం మూఢనమ్మకమే అనిపిస్తుంది. ఏది ఏమైనా మనకు భగవంతుడిచ్చిన అమృత ఫలం ఉసిరి అనడం తప్పు కాదు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.